ప్లేట్లో మనం మొక్కు చేయవలసినవి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు దానికి కావాల్సినవి రెడ్ చిల్లి, తెల్లగడ్డ, కొత్తిమీర, ఆనియన్ కట్ చేసుకోండి, కొద్ది కరివేపాకు, ఇవన్నీ ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒలుచుకున్న మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనకి కచ్చామిర్చిగా చేసుకుంటే మనకి ఎడలు బాగా వస్తాయి. చూసారు కదా ఇలా చేసుకున్నాము. ఇలాగా చేసుకొని కొద్దిగా గోధుమ పిండి, నేను వచ్చి రెండు మొక్కజొన్నలు వేసుకున్నాను, దాని తగినట్టు జీలకర్ర. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఎల్లగడ్డ, కరివేపాకు, రెడ్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, ఇవన్నీ మనం బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గర కలుపుకొని తీసుకున్న ఐటమ్స్ అన్ని బాగా కలిసి మినిట్స్ మొత్తం ఆయిల్ మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం తగినాక మరి అందులో వేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. చూసారు కదా ఎలా వేసుకున్నారు. అలా ఇప్పుడు వడలు బాగా వస్తాయి, ఏదైనా సరిగ్గా ఉడకకుండా పైన కాలి లోపల ఉడకకుండా వస్తుంది. చూసారు కదా అట్లా వడ సన్నగా మీడియంగా కడాయిలో వేసుకో. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి బాగా వడ బాగా కాలుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వరకు కాలుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, లోపల అలాగే పిండి పిండిగా ఉంటుంది. చూసారు కదా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, మనకి లైట్గా గోల్డిష్ కలర్ వచ్చేదాకా మొక్కజొన్న వడ రెడీ. స్వీట్ కార్న్ వడ.